రాయలసీమపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. తమకు ప్రతికూలంగా ఉన్న సీమ గడ్డపై వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఒకవైపు నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ మరోవైపు ప్రజల్లోకి పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా తీసుకువెళ్తోంది. ఇక టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రకటించిన మిషన్ రాయలసీమపై సీమ ప్రజల్లో చర్చ జరిగేలా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది పసుపు దళం. రాయలసీమపై సీరియస్ గానే ఈసారి దృష్టి పెట్టింది టీడీపీ అధిష్టానం. ముఖ్యంగా పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర రాయలసీమ ప్రాంతం నుండే ప్రారంభించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర మొత్తం రాయలసీమ జిల్లాల్లో జనప్రభంజనాన్నే సృష్టించింది. మొత్తం 122 రోజుల పాటు సీమ జిల్లాల్లో టీడీపీ యువనేత విస్తృతంగా పర్యటన సాగించి పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. గతం కంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్లో లోకేష పాదయాత్ర తర్వాత రాయలసీమలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. స్థానిక సమస్యలపైన దృష్టి పెట్టడం, స్థానిక ఎమ్మెల్యేల అవినీతిని వెలికితీసి ప్రపంచం ముందుంచడం, దాంతోపాటు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాయలసీమకు చేసిన మేలును సీమ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు టీడీపీ యువనేత. ఇక సీఎం జగన్ సొంత జిల్లా కడప వేదికగా రాయలసీమకు వైసీపీ ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాన్ని నేరుగా సీమ ప్రజలకు వివరించారు నారా లోకేష్. మిషన్ రాయలసీమ పేరుతో తెలుగుదేశం పార్టీ ఆలోచనలు రాయలసీమ వాసులు ముందు పెట్టారు. ఇప్పుడు ఈ అంశాలనే విస్తృతంగా సీమ ప్రజల్లోకి తీసుకువెళ్తుంది పసుపు సైన్యం. ఇక తెలుగుదేశంతో సీమకు జరిగిన మేలుని వివరిస్తూ వైసీపీ వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో క్యాంపెయినింగ్ నిర్వహిస్తుంది సైకిల్ పార్టీ. మిషన్ రాయలసీమ పేరుతో నారా లోకేష్ తీసుకొచ్చిన ఆలోచనలను సీమవాసుల్లో విస్తృతంగా చర్చకు పెట్టాయి టీడీపీ అనుబంధ సంఘాలు. రాయలసీమ ప్రాంతంలో సుమారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అనేక అంశాలు గుర్తించిన తర్వాత తన ఆలోచనలు పార్టీ సీనియర్ నేతల సూచనలతో మిషన్ రాయలసీమ పేరుతో ఈ డిక్లరేషన్ రూపొందించారు నారా లోకేష్. మిషన్ రాయలసీమ పేరుతో కరపత్రాలు ముద్రించి ప్రతి గ్రామంలోనూ వార్డు పట్టణాల్లో ఉన్న వారి అన్ని వర్గాల వారిని కలుస్తూ మిషన్ రాయలసీమ ఉద్దేశాన్ని వివరిస్తున్నారు పసుపు సైనికులు. ఇక రాయలసీమలో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు త్రాగునీటి అవసరాలు తీర్చడం, ఆటోమొబైల్ హబ్గా ఉమ్మడి అనంతపురం ప్రాంతాన్ని, వ్యవసాయ యాంత్రీకరణ హబ్గా ఉమ్మడి కర్నూలు జిల్లాను, ఎలక్ట్రానిక్ హబ్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాను మార్చడమే కాకుండా కడప జిల్లాను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామంటూ నారా లోకేష్ ఇచ్చిన హామీలు సీమ ప్రజల్లో కొత్త ఆశలు చిగురించేలా ఉన్నాయి. వీటిని ఇప్పుడు మరింత విస్తృతంగా సీమ ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు టీడీపీ నేతలు. గడిచిన 4 ఏళ్లకు పైగా వైసీపీ ప్రభుత్వం హయాంలో రాయలసీమ ప్రాంతంలో జరిగిన నష్టాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లినప్పుడు వారి నుంచి పూర్తి స్థాయిలో స్పందన లభిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. పదే పదే సీమ బిడ్డగా చెప్పుకునే సీఎం జగన్ మొత్తం రాయలసీమకే కాదు ఉమ్మడి కడప జిల్లాకు కూడా ముఖ్యమంత్రిగా ఏమీ చెయ్యలేదని అభిప్రాయాన్ని సీమవాసులు వ్యక్తం చేస్తున్నారట. జగన్ తన ప్రాంతానికి ఏమీ చెయ్యలేదనే సత్యాన్ని ప్రజల ముందు ఆవిష్కరించడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు సాగిస్తున్న ఈ ప్రయత్నం సీమవాసుల్లో మార్పుకు కారణమవుతుంది. వాస్తవానికి సీమవాసుల స్పందన ఎవరూ ఊహించని రేంజ్లో ఉంటుందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇటీవల సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల ప్రాంతానికి చెందిన ఓ మహిళను వైసీపీ పాలన ఎలా ఉందంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా జగన్ పాలనలో రాష్ట్రం భర్త చనిపోయిన విధవరాలిగా ఉందంటూ ఆ మహిళ పేర్కొంది. రాష్ట్రమే కాదు సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల పరిస్థితి కూడా ఇలాగే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ను తమ వాడని నమ్మి ఓటేశామని తీరా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్క సందర్భంలో కూడా జగన్ పాలన బాగుందన్న అభిప్రాయమే తమకు కలగలేదని తేల్చేసింది ఆ మహిళ. ఇక సీమవాసుల్లో వస్తున్న ఇటువంటి అపురూప స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలో టీడీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోవడం ఖాయమంటూ తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు.
ఒకవైపు మిషన్ రాయలసీమ, మరోవైపు టీడీపీ మినీ మేనిఫెస్టో ఇంటింటికి తీసుకువెళ్లే పనిలో నిమగ్నమైంది పసుపు సైన్యం. మరి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలొస్తాయో వేచి చూడాల్సిందే.